ఇప్పుడు కోరుకొండలో ఆస్తి పాస్తులు ఏమి లేవండి ఆ టైంకి? ఆ టైంకే కదా సార్, ఏ టైంకి లేవు, అప్పుడే అయిపోయినాయి. ఎప్పుడైతే అయిపోయినాయో అప్పుడే హైదరాబాద్ వచ్చాం. ఓకే, అక్కడంతా అయిపోయిన తర్వాత అంటే ఎట్లా? ఒక ఫ్యామిలీ బాగా బతికిన ఫ్యామిలీ ఒకసారిగా దెబ్బతినడానికి ఏ రకమైన కారణాలు? నాకు టు బి ఫ్రాంక్ తెలియదు సార్, ఐ వాజ్ వెరీ యంగ్, నాకు తెలీదు. అంటే ఉండేవి ఇప్పుడు లేవు అని తెలిసి తప్పితే ఎందుకు లేవు ఎలా లేవు అనేది తెలియదు నాకు. మేబీ బిజినెస్ లో ఏమైనా లాస్ అయ్యి ఉండొచ్చు, ఐ డోంట్ నో, అది అదైతే నాకు క్లియర్ గా తెలీదు. మీ నాన్నగారితో మీకున్న అనుబంధం చిన్నప్పటి నుంచి కూడా ఎలా ఎలాంటి అనుబంధం ఉండేది? ఒక ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళ? ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళ అంటే ఇంకా మొత్తం మా నాన్న బాబాయిలే ప్రపంచం. ఇంకా అంటే ఉమ్మడి కుటుంబంలాగా ఉండేవాళ్ళ? లేకపోతే కలిసే ఉండేవాళ్ళము చిన్నప్పుడు, చిన్నప్పుడు అందరూ కలిసే ఉండేవాళ్ళము. ఇంకెవరిని పట్టించుకునే దాన్ని కాదు, మా నాన్న ఇద్దరు బాబాయిలు అంతే, వాళ్ళిద్దరే, వాళ్ళే వాళ్ళే తీసుకెళ్ళాలి, వాళ్ళే తీసుకురావాలి. బాగా చాలా అంటే చాలా చెప్పలేని డీప్ రిలేషన్షిప్. అదొక ఫ్రెండ్షిప్ అని చెప్పలేను, ఒక ఇంకోటి ఏదని చెప్పలేను, ఇంకేదని చెప్పలేను. కానీ అసలు అది ఏమంటే వాళ్ళే వాళ్ళే వరల్డ్ అన్నట్టు ఉండేది నాకు. ఇంకా పైగా అప్పటికి ఇంకా ఎవరికి పెళ్ళిళ్ళు అవ్వలేదు, నేను చిన్నదాన్ని, ఒక్కదాన్నే, ఫుల్ ప్యాంపరింగ్ ఉండేది. పిల్లలు ఇంకా తమ్ముళ్ళు పుట్టలేదు, సో అసలు ముగ్గురు కూడా అసలు కింద దించేవాళ్ళు కాదనమాట. ఆ టైప్ లో ఉండేది. అమ్మగారు కలరా? నాన్నగారు నల్లగా ఉంటారు కదా. మా మమ్మీ చాలా మంచి కలర్, మంచి ఫేర్ ఉంటది. మీ నాన్నగారిని చూసి లక్ష్మీపతి గారు అమ్మాయి అంటే నల్లగా ఉంటారేమో అనుకున్నాను, కానీ మనం చూడగానే బుక్ ఆవిష్కరణ నల్గలేనా సార్, మరి మా డాడీ కలరే. లేదు, అమ్మ బాగా ఫేర్ ఉంటారు. మేమిద్దరము మా నాన్న కలరే, తమ్ముడు.